హాయ్, నేను మీ నాని. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ ఓడరేవుకు 87 ఏళ్ళు నిండాయి. 1993లో బ్రిటిష్ పాలనలో స్థాపించబడిన విశాఖ పోర్ట్ ట్రస్ట్ అంచెలంచెలుగా ఎదిగి నేడు రికార్డు స్థాయి కార్గో హ్యాండ్లింగ్తో దేశంలోని మేజర్ పోర్టులలో ఒకటిగా నిలిచింది. ప్రగతి పదంలో పయనిస్తూ 87వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. 87 ఏళ్ల పోర్టు ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం. విశాఖ ఓడరేవు విశాఖ సాగర నగరానికి మణిహారంగా విరాజిల్లుతుంది. సహజ సిద్ధ ఓడరేవుగా 1933లో స్థాపించబడిన విశాఖ పోర్టు ట్రస్ట్ అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే ప్రధాన మేజర్ పోర్టుల్లో ఒకటిగా నిలిచింది. విశాఖ పోర్టు సిటీగా నగరానికి పేరు రావడానికి ప్రధాన కారణమైన విశాఖ ఓడరేవు ప్రారంభం నాటికి కేవలం 3 బెర్తులు, 1.5 లక్షల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగి ఉండేది. 8.5 దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ పోర్టు ట్రస్ట్ ఎన్నో విజయాలను సొంతం చేసుకుని అద్భుత ప్రగతిని సాధించింది. 27 అత్యాధునిక అభ్యర్థులతో 700 లక్షల టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో దేశంలోనే మేటి పోర్టుల్లో ఒకటిగా కొనసాగుతోంది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ క్రితం సంవత్సరం 72 మిలియన్ టన్స్ కార్గో హ్యాండిల్ చేశారు. ఇది పోర్ట్ యొక్క చరిత్రలోనే అది ఒక రికార్డ్ సృష్టించాం మేము లాస్ట్ ఇయర్ క్రితం సంవత్సరం. ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా మనకి ఇప్పటివరకు క్రితం 6 నెలల్లో 5% మైనస్లో ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ చేసిన దానికన్నా తక్కువ 5% చేసాం. కానీ నెక్స్ట్ నెల నెలన్నరలో ఇంత క్రితం ఎంతైతే మేము కార్గో హ్యాండిల్ చేసామో అంతే కార్గో చేసేస్తాం. ఎందుకంటే కోవిడ్లో కూడా ఈ కరోనాలో కూడా మాకు ఐరన్ ఓర్ అనేది బాగా పెరిగింది. ఇనుము ఐరన్ ఓర్ ఎందుకంటే రష్యా నుంచి చైనా నుంచి మరియు సౌత్ కొరియా జపాన్ నుంచి బాగా ఇంపోర్ట్ అవకాశం దొరికింది. అందుకని మేము ఎక్కువగా ఈ ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈవేళ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ 1933 సంవత్సరంలో పుడితే మా యూనియన్ 1936 సంవత్సరంలో పుట్టింది. పోర్టు అభివృద్ధిలో భాగంగానే మా యూనియన్ కూడా అప్పటి నుంచి కూడా సభ్యుల సంఖ్య గణనీయంగానే పెరుగుకుంటూ వచ్చింది. మొట్టమొదట విశాఖపట్నం పోర్టు 3 బర్తలతో 130,000 టన్నులకి హ్యాండిల్ చేసిన జరిగింది ఆనాడు. ఆ తర్వాత కాలంలో పోర్టు విపరీతంగా డెవలప్ అయ్యి అటు ఔటర్ హార్బర్లోను ఇన్నర్ హార్బర్లో మొత్తం 29 బర్తలుగా అది డెవలప్ అవుతూ వచ్చింది. ఈవేళ టోటల్ టన్నేజ్ అన్నటువంటిది 72.5 మిలియన్ టన్స్ ఈవేళ హ్యాండిల్ చేయడం అన్నటువంటి కెపాసిటీకి పెరిగింది. ఇంకా దీని కెపాసిటీ మరింత పెరగడం అన్నటువంటి జరుగుతుంది. ఈ ప్రాసెస్లో పోర్టు చాలా అభివృద్ధి జరగడంతో పాటుగానే మరి పొల్యూషన్ కంట్రోల్ గురించి కూడా చాలా అయినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుని పొల్యూషన్ లేకుండా చేయడం గురించి ప్రయత్నాలు అన్నటువంటివి జరిగింది. గత చైర్మన్ గారు చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. పోర్టుకు సంబంధించి గతం కంటే ఇప్పుడు బాగా డెవలప్ అయింది. చాలా క్లీన్నెస్లో కానీ లేకపోతే కార్గో హ్యాండిలింగ్లో కానీ అన్ని విషయాల్లో కూడాను పెరిగింది. అందుచేతనే ఈవేళ 72.5 మిలియన్ టన్నులకి అంతగా పెరిగింది. 1.3 మిలియన్తో ప్రారంభమైనటువంటిది ఈవేళ 72.5 టన్స్కి పెరగడం అన్నటువంటిది పోర్టు అభివృద్ధి జరిగింది. పోర్టు అభివృద్ధిలో భాగంగానే పొల్యూషన్ కూడా తగ్గించడానికి సరైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడం వల్ల పొల్యూషన్ కూడా తగ్గడం జరిగింది. ఈవేళ విశాఖపట్నం పోర్ట్ ఉండబట్టే ఈవేళ విశాఖపట్నంలోనే ఉన్నటువంటి అనేక ఇండస్ట్రీస్ అన్నటువంటివి వచ్చింది. స్టీల్ ప్లాంట్ కానీ, జింక్ కానీ, లేకపోయినట్లయితే బీహెచ్పీవి కానీ, షిప్యార్డ్ కానీ ఇవన్నీ వచ్చాయంటే పోర్ట్ మొదట ఎస్టాబ్లిష్ చేయడం వల్లనే ఆ రకంగా ఈ పరిశ్రమ అనేది రాయింది. చాలామందికి ఆఖరికి చివరికి విశాఖపట్నాన్ని పారిశ్రామిక ఓడ కింద ఈవేళ అందరూ పిలవడం అనేది జరుగుతుందంటే అది విశాఖపట్నం పోర్టు అని చెప్పక తప్పదు. కొన్ని ఎకరాల స్థలాలకు సంబంధించి కొన్ని ఎకరాలు డెవలప్ చేసి ఇంకా ట్రక్ పార్కింగ్ యార్డ్ అని ఇతర అని రకరకాలైన పద్ధతుల్లోనే డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే పర్యావరణానికి సంబంధించి చక్కని మొక్కలు ఎక్కడ పడితే అక్కడ వేయడం, దానివల్ల వాతావరణానికి చాలా మంచి పద్ధతి పరిస్థితులు ఏర్పడడానికి ప్రయత్నించారు. విశాఖ నౌకాశ్రయం
కార్గో హ్యాండ్లింగ్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను సరుకు రవాణాలో రికార్డు నెలకొల్పింది. గత ఏడాది కంటే 11% వృద్ధిని సాధించింది. ఓవైపు అత్యాధునిక సదుపాయాలను అందుపుచ్చుకుంటూ సరుకు రవాణాలో ముందుకు దూసుకుపోతుంది. విశాఖ పోర్ట్ ట్రస్ట్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 72.72 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి సరుకును రవాణా చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ చేసిన 65.30 మిలియన్ టన్నులతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో చేసిన సరుకు రవాణా 11% అధికంగా నమోదైంది. విశాఖ ఓడరేవు 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగంలో 32.77 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి 34.75 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. కోవిడ్ విజృంభణ కారణంగా స్వల్పంగా సరుకు రవాణా తగ్గింది. నేను గత 32 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. నేను పుట్టి పెరిగింది విశాఖ. మన ఈ పోర్టు చూసుకుంటే మన విశాఖకి ఒక వెన్నుముక లాంటిదని చెప్పాలి. మనకి ఎంతో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఐరన్ బొగ్గు ఇవన్నీ మనకి సముద్ర మార్గం ద్వారా ఈ పోర్టు గుండా నుంచే మనకి చాలా వరకు దేశాలకు వెళ్తుంది. ఇక్కడ పరిస్థితుల రీత్యా ఒకప్పుడు ఏ విధంగా ఉండేది వైజాగు పోర్ట్ నుంచి మనకి డెవలప్మెంట్ అవని పొల్యూషన్ అవని చాలా వరకు ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది. ఇప్పటివరకు వైజాగ్ చాలా అభివృద్ధి చెందింది. ఇక ముందు ముందు కూడా ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందుతుంది కూడా. అది మాకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు చాలామందికి దక్కుతున్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే మా విశాఖపట్నం చాలా అందాలకు కొదవలేదు. ఎంత అంటే ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ కొండ ఇక్కడ నుంచి మనకి ప్రపంచంలోనే అతిపెద్ద 1 అయిన కనేరియా బెల్ట్ కూడా మనకి పోర్టు దగ్గర నుంచే ఉంది. చాలా అద్భుతమైన విశాఖపట్నం మనకి చాలా అభివృద్ధి చెందింది. ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వాణిజ్యపరంగా పర్యాటక ప్రాంతంగా విశాఖ చాలా ముందుకు వెళ్తుంది. ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా చాలామంది మనకి టూరిస్టులు వస్తున్నారు. ఒక టూరిజం ప్లేస్గా కూడా మనకి పోర్ట్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది. మనకి అలాగే చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఈ పరిసర ప్రాంతాలకు రావడానికి చాలా భయంగా ఉండేది. కుటుంబాల పరంగా కానీ దగ్గరలో ఉన్న ఈ కనుమరియమ్మ కొండకు కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కానీ మసీదుకి కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు రావడానికి చాలా భయంగా ఉండేది. కానీ ఇప్పుడు చెందిన అభివృద్ధి పరంగా చక్కగా మన ఫ్యామిలీ అందరం కలిసి కట్టుగా వచ్చి చక్కగా దేవుని దర్శించుకొని మన పోర్ట్ అందాల మీద నుంచి చూస్తే చాలా కనులకు విందుగా కనిపిస్తుంది. ఎంత అందంగా అంటే అంత అందంగా కూడా ఉంటుంది. ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం విశాఖ పోర్ట్ ట్రస్ట్పై కూడా పడింది. కోవిడ్ కారణంగా కొంతమేర సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ వెనుకబడిందనే చెప్పాలి. అయితే దేశంలో మిగిలిన మేజర్ పోర్టులతో పోల్చుకుంటే విశాఖ ఓడరేవు ముందంజలో ఉంది. ఉద్యోగుల భద్రతతో పాటు సరుకు రవాణాలో చేపట్టాల్సిన అన్ని జాగ్రత్తలను యాజమాన్యం తీసుకుంటుంది. విశాఖ పోర్టు నుండి సరుకు రవాణాపై కోవిడ్-19 ప్రభావం అధికంగానే పడింది. అయినప్పటికీ జమాన్యూట్ చేపట్టిన భద్రతా చర్యల కారణంగా ఓవైపు సరుకు రవాణా, మరోవైపు ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించగలిగింది. దేశంలోని మేజర్ పోర్టులన్నీ కలిపి 2020 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 245 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేశాయి. ఇదే 2019 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 294 మిలియన్ టన్నుల సరుకును 12 మేజర్ పోర్టులు కలిసి చేశాయి. గత ఏడాది ఇదే సమయానికి ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం సరుకు రవాణాతో పోల్చుకుంటే కోవిడ్ కారణంగా 16.5% తక్కువగా సరుకు రవాణా చేయగలిగింది. సరుకు రవాణాలు తగ్గుదల పరంగా చూసుకుంటే మిగిలిన అన్ని మేజర్ పోర్టుల కంటే కూడా విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ తక్కువ తగ్గుదలను నమోదు చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధభాగంలో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ మొత్తం 1056 వెజల్స్ను హ్యాండిల్ చేసింది. అదే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 1016 వెజల్స్ను హ్యాండిల్ చేసింది. ఆర్థిక మందగమనం కారణంగా విద్యుత్ రంగానికి సంబంధించిన ముడిసరుకు రవాణాలు చెప్పుకోదగిన తగ్గుదల నమోదైంది. స్టీమ్ విభాగంలో స్టీమ్ కోల్, పెట్రోలియం సెక్టార్లో కుకింగ్ కోల్, పెట్రోలియం రంగంలో ముడిచమురు కంటైనర్ సరుకు రవాణాలో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఇనుప ఖనిజం, పెలెట్స్, తంజిట్ కోకు సముద్ర మార్గం ద్వారా బొగ్గు రవాణా, ఎరువులు, ఇనుము,
కంటైనర్ ఎగుమతుల్లో వృద్ధిని పోర్ట్ ట్రస్ట్ నమోదు చేసుకుంది. పోర్ట్ యొక్క హిస్టరీలో పోర్ట్ యొక్క చరిత్రలో మొదటిసారి మనం 72.72 మిలియన్ టన్ చేశాం అంటే ఇది అందరి యొక్క టీమ్ వర్క్ తో చేశాం. సో 72 మిలియన్ టన్స్ మనం అచీవ్ చేశాం. ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు కోవిడ్ కారణంగా మొత్తం దేశం మొత్తంలో లాక్డౌన్ తర్వాత ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ లేదు మిగతా అన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ అయి ఉన్నాయి. అయినా కానీ మన పోర్ట్ ఒక అత్యవసర సర్వీస్ గా దీన్ని డిక్లేర్ చేయటం మూలాన మీ అందరూ చూశారు కోవిడ్ టైం లో కూడా మేము 100% పని చేశాం. దాని మూలానే ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో మొత్తం 12 మేజర్ పోర్ట్స్ లో మన పోర్ట్ మర్మగాం పోర్ట్ తర్వాత మన పోర్ట్ లాస్ట్ టైం కన్నా ఓన్లీ -5% కార్గో హ్యాండిల్ చేశాం. విదేశాలకు ముడి సరుకుల ఎగుమతుల్లో విశాఖ పోర్ట్ ట్రస్ట్ అత్యధిక వృద్ధి రేటును సాధించింది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఇనుప ఖనిజం ఎరువుల ఎగుమతుల్లో జోరు కొనసాగించింది. దేశంలో పోర్ట్ల మధ్య నెలకొన్న పోటీని తట్టుకుంటూ సరుకు రవాణాలో అసాధారణ ఫలితాలను సాధిస్తోంది. భారతదేశం నుండి విదేశాలకు ముడి సరుకుల ఎగుమతులలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ తనదైన ముద్ర వేసుకుంది. ఆస్ట్రేలియా బ్రెజిల్ దేశాల్లో ఇనుప ఖనిజం ఉత్పత్తి తగ్గడంతో చైనా మన దేశం నుండి ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటోంది. అది కూడా అత్యధికంగా విశాఖ పోర్టు నుండి ఎగుమతవుతోంది. దీనివల్ల ఇనుప ఖనిజం ఎగుమతుల్లో విశాఖ ఓడరేవు వృద్ధి రేటును నమోదు చేసుకుంటోంది. చైనా, సౌత్ కొరియా, జపాన్ దేశాల నుంచి దేశీయ స్టీల్ కు డిమాండ్ ఉండడంతో విశాఖ పోర్టు నుండి ఎగుమతుల్లో వృద్ధి నమోదవుతోంది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యం చేస్తున్న నిరంతర కృషితో ఎరువుల ఎగుమతుల్లో వృద్ధి నమోదవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కారణంగా కంటైనర్ రవాణాలో కూడా వృద్ధి నమోదవుతోంది. EQ7 బెర్త్ను క్రేన్ రహిత బెర్త్గా వినియోగించడం వల్ల క్రేన్ల ద్వారా నిర్వహించే బెర్తల కంటే తక్కువ ఖర్చులు, విద్యుత్ క్రేన్లు లేకుండా సరుకు రవాణా చేసే వాణిజ్యవేత్తలకు ప్రయోజనం కలుగుతోంది. టోటల్ లాజిస్టిక్ సొల్యూషన్ అంటే మైనింగ్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళే వరకు అన్ని లాజిస్టిక్స్ అన్ని మేమే ప్రొవైడ్ చేశాం. నియర్ అబౌట్ దట్ ఈస్ కాల్డ్ కోస్టల్ షిప్పింగ్ అంటారు దీన్ని. నియర్ అబౌట్ 2 మిలియన్ టన్స్ మనం చేశాం. తర్వాత ఫినిష్ స్టీల్ మనకు ఎందుకంటే అన్ని పోర్ట్ల కన్నా మనం అట్లీస్ట్ కొంచెం ఈసారి కొంచెం మిగతా పోర్ట్స్ కన్నా మంచిగా ఎందుకు చేయగలుగుతున్నామంటే ఐరన్ ఓర్ తర్వాత ఐరన్ ఇవి చాలా ఎక్కువగా మనం ఎగుమతులు చేశాం. ఎందుకంటే చైనా, సౌత్ కొరియా అండ్ జపాన్ ఈ 3 కంట్రీస్కి మనం ఐరన్ ఓర్ ప్లస్ ఐరన్ని ఎక్స్పోర్ట్ చేశాం. తర్వాత ఫెర్టిలైజర్స్ కూడా ఈసారి మనకు కొంచెం ఎలొకేషన్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఎలొకేషన్ మంచిగానే ఇచ్చారు. దానివల్ల మనం ఫెర్టిలైజర్స్ కూడా చేస్తూ ఉన్నాం. కంటైనర్స్ కూడా కొంచెం ఈసారి పెరిగింది. ఇంకా నెక్స్ట్ 1 సంవత్సరం, 1.5 సంవత్సరంలో కొత్త కంటైనర్ టెర్మినల్ కడుతున్నారు. ఇప్పుడు 5 లాక్ టీయూ చేస్తున్నాం, అది 10 లాక్ టీయూ అవుతుంది. తర్వాత మేము ఎందుకంటే ప్రైవేట్ పోర్ట్స్లో చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి మనం రైల్వే ఛార్జెస్లో కానీ ల్యాండ్ ఛార్జెస్లో కానీ కొంతవరకు మేము కన్సెషన్ ఇచ్చాం. దాని మూలన కూడా మాకు కొంచెం అడ్వాంటేజ్గా ఉంది. లెబనాన్ దేశంలో బీరట్ పోర్ట్లో సంభవించిన అమ్మోనియం నైట్రేట్ విస్ఫోటనం కారణంగా విశాఖ పోర్ట్లో లక్షల టన్నుల్లో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ భద్రతపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. అయితే పోర్టు యాజమాన్యం, జిల్లా అధికార యంత్రాంగం చర్యల కారణంగా ప్రమాదకర అమ్మోనియం నైట్రేట్ను భద్రతా ప్రమాణాలతో విశాఖ పోర్టు గమ్యస్థానాలకు చేరుస్తోంది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్టులో ఎరువుల గ్రేడ్లో వినియోగించే అమ్మోనియం నైట్రేట్ను బ్యాగ్లో దిగుమతి చేస్తున్నారు. చట్టపరమైన ఏజెన్సీల అనుమతుల తర్వాత మాత్రమే అమ్మోనియం నైట్రేట్ను దిగుమతి చేసుకునేందుకు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అనుమతిస్తుంది.
అమ్మోనియం నైట్రేట్ కు సంబంధించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎటువంటి స్టోరేజ్ సదుపాయం కల్పించడం లేదు. అమ్మోనియం నైట్రేట్ సంచులలో దిగుమతైనా వెనువెంటనే సంబంధిత ఏజెంట్లు సరుకును అక్కడ నుంచి తరలించాలనే నిబంధన మేరకు అమ్మోనియం నైట్రేట్ ను అనుమతించబడుతోంది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే వారి కోసం 29 పాయింట్ల నిబంధన జాబితాను రూపొందించి దానిని తప్పనిసరిగా అమలు చేయాలని దిగుమతిదారులకు నిబంధనలు విధించింది. అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే సమయంలో అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏది ఏమైనా అన్ని భద్రతా ఏర్పాట్ల నడుమ విశాఖ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిర్వహణ కొనసాగుతోంది. విశాఖపట్నం పోర్టు చిన్న కాలవగా ఉండి ఈరోజు పెద్ద అభివృద్ధి చెంది విశాఖపట్నంలో బొంబాయి నగరంలా విశాఖపట్నం పోర్టు కానీ విశాఖపట్నం కానీ డెవలప్ అవుతుంది సార్. ఈ రోజున మా ఫాదర్లు కానివ్వండి, ఫాదర్లు చేశారు విశాఖపట్నం పోర్టులో తట్టలతో మోసి అలాగనే శిలాలతో నెట్లతో వర్క్ చేసి విశాఖపట్నం పోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ని డెవలప్ చేస్తూ వేగనలతో బొగ్గు కూడుతూ అదేవిధంగా స్టీల్ కార్కోస్ స్టాక్ యార్డ్ కానీ అలాగనే RL3 కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్కో అంతా విశాఖపట్నం పోర్టులోనే లోడ్ అయ్యేది. ఇప్పుడు గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత గంగవరం పోర్ట్లో లోడ్ అవుతుంది. విశాఖపట్నం పోర్ట్కి అనేక రకమైన కార్కోలు వచ్చేసారు. అలాగనే విశాఖపట్నం పోర్ట్ పెద్దవాళ్ళు చాలా తండ్రులు, మేము వాళ్ళ పిల్లలమి, అలాగా అనేక రకమైన రంగాల్లో వర్క్ చేస్తూ విశాఖపట్నం పోర్టు చిన్న కాలంగా ఉండి పెద్ద కాలంగా తయారయ్యి భర్తలు కూడా డెవలప్ అయ్యి ఎక్స్పెంజర్ చేశారు సార్. చాలా పోర్ట్ని చాలా వైట్ చేశారు. వైట్ చేసి కొత్త భర్తలు పెట్టి 40 టన్స్ గ్యాప్స్ రావడానికి అభివృద్ధి చేశారు చైర్మన్స్ అందరూ కూడా. విశాఖపట్నం పోర్ట్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అభివృద్ధి చెందారు, అభివృద్ధి చేస్తూ డెవలప్ చేశారు. ఈరోజు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు కూడా పోర్ట్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని ఆయన పోరాటం చేస్తున్నారు. పొల్యూషన్ కూడా చుట్టూ ప్రహారీ గోడ కట్టి పైన ఫెన్సింగ్ నెట్ టైప్లో ఫెన్సింగ్ కూడా చేశారు. పొల్యూషన్ కూడా విశాఖపట్నం వన్ టౌన్లో పొల్యూషన్ కూడా విశాఖపట్నం పోర్టు గురించి పోరాటం చేస్తే లాస్ట్ చైర్మన్ గారు విశాఖపట్నం పోర్ట్ వన్ టౌన్కి సంబంధించి పెద్ద ట్యాంక్ వాటర్ ట్యాంకులు పెట్టడం, వాటిని పైన క్యాబులు పెట్టడం, మా విశాఖపట్నం పొల్యూషన్ని ఆఫ్ చేయడం, దాన్ని అభివృద్ధి చెందడం, అనేక రకం కార్కోలు తీసుకొచ్చి డెవలప్ చేయడం, స్టీల్ కార్కోలు కానీ అలాగనే మిషనరీస్ కానీ అలాగనే బల్క్ కార్కోస్ కానీ అలాగనే బ్యాగడ్ కార్కోస్ కానీ రకరకాలైన కార్కోస్ని విశాఖపట్నం రప్పించడం, ప్రైవేట్ పోర్టులకి ధీటుగా పోర్ట్ని అభివృద్ధి చేసి భర్తలు అభివృద్ధి చేసి విశాఖపట్నం పోర్టులో ప్రైవేట్ పోర్టులు వచ్చాయి తట్టుకోలేక మా పోర్ట్ కప్పు చెప్పి వెళ్ళిపోయే స్థితికి ఈరోజు మా చైర్మన్లు ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చారు. గత 24 ఏళ్ల నుంచి నేను విశాఖ పోర్ట్ ట్రస్ట్లో పనిచేస్తున్నాను. నేను క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అయితే గతంలో మా తండ్రుల దగ్గర నుంచి ఇదే విశాఖపట్నం పోర్టులో పనితీరు నుంచి మంచి మంచి కార్యక్రమాలు కానీ లేదంటే వాళ్ళు కష్టదాని కానీ అనేక రకాలుగా చాలా శ్రమించి ఒక ఉన్నతమైన పొజిషన్ తీసుకొచ్చారు. అదే పొజిషన్లో ఇప్పుడు మేము జాయిన్ అయిన దగ్గర నుంచి నేటికి 24 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పుడు క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాం. పోర్ట్ ట్రస్ట్లో ముఖ్యంగా విశాఖపట్నానికి ముఖ్యమైనది ఒక గుండికాయ లాంటిది విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు. ఎందుకంటే ఒక అభివృద్ధి కార్యక్రమానికని కానీ వేరే సోషల్ కార్యక్రమాలు యాక్టివిటీస్ కానీ దేనికైనా సరే ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన పోర్టు ఎంతో గొప్పగా సహాయపడుతుండేది. అలాగే ఒక సమ్మర్ కోచింగ్ క్యాంప్ అవ్వచ్చు, ఏ యాక్టివిటీస్ అయినా ఏ ఎంప్లాయీస్ అయినా కాకుండా అదర్స్ కూడా ఇందులోకి వచ్చి పార్టిసిపేషన్ చేసేటట్లు, దానికి మొత్తం ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా పోర్టు చైర్మన్ గారు అని అనేక రకాలుగా సహాయపడేవారు. అలాగే ఈరోజు టూరిజంకి వచ్చే పొజిషన్కి వస్తే మాత్రం మన పోర్ట్ ట్రస్ట్ చాలా గొప్పగా టూరిజం గురించి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అండమాన్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక పోర్ట్ ట్రస్ట్ నుంచి ఓడరేవుగా వెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్విరాన్మెంటల్ కానీ లేదా ఈ ఎలక్ట్రికల్ విషయంలోని కానీ పవర్ పొజిషన్లోని కానీ అన్ని రకాలుగా ప్రకృతికి అనుకూలంగా ఉండే విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది మా పోర్ట్ ట్రస్టు. అలాగే మరి ఈరోజు ఫిషింగ్ హార్బర్ వరకు వస్తే మాత్రం చాలామంది టూరిజంని ఆస్వాదించే వాళ్ళు ప్రజలు చాలామంది ఉన్నారు. వేరే వేరే కంట్రీల నుంచి కూడా వచ్చి ఇక్కడ
ఈ వేసవి అని కానీ లేకపోతే ఇంకోటి ఏమైనా సందర్శించాలనుకుంటే విశాఖపట్నం మాత్రం చాలా సుందరకరంగా చాలా అందంగా తీర్చిదిద్దారు. విశాఖ ఓడరేవు అభివృద్ధి పదంలో పయనిస్తుంది. 87 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాయిలను దాటింది. ఓవైపు సరుకు రవాణా, మరోవైపు జల పర్యాటకం దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణంతో పాటు జల విహార నౌకల రవాణాకు, జల పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యతమిస్తుంది. సరుకుల ఎగుమతి దిగుమతులు, కాలుష్య నియంత్రణ చర్యలు, జల పర్యాటక అభివృద్ధులకు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. విశాఖ ఓడరేవులో 633 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కంటైనర్ టెర్మినల్ విస్తరణ కార్యక్రమం పురోగతిలో ఉంది. 2021 మార్చి నాటికి విస్తరణ కార్యక్రమం పూర్తి కావలసి ఉండగా కోవిడ్-19 కారణంగా కొంత ఆలస్యమైంది. ఈ విస్తరణ పూర్తయితే కంటైనర్ టెర్మినల్ అదనంగా మరో 5.4 లక్షల సరుకు రవాణాకు అవకాశం పెరుగుతుంది. అలాగే 168 కోట్ల రూపాయలతో చేపట్టిన OR1 OR2 బెర్తుల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ బెర్తుల ఆధునీకరణ వల్ల అదనంగా ఆయిల్ హ్యాండిల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2022 మార్చి నాటికి ఆధునీకరణ పనులు పూర్తవుతాయి. ఆధునికీకరణ పూర్తయితే ఈ టెర్మినల్ ద్వారా 80,000 టన్నుల సామర్థ్యం ఉన్న ఆయిల్ ట్యాంకర్లను నిర్వహించే వీలు కలుగుతుంది. అలాగే 2021 జనవరి నాటికి వెస్ట్ Q7 & 8 బెర్తులపైన లైసెన్సింగ్ విధానంలో 100 టన్నుల సామర్థ్యం కలిగిన 2 HMCA క్రేన్ ఏర్పాటు, 2021 ఫిబ్రవరి నాటికి EQ3 EQ4 బెర్తులపై మరో 200 టన్నుల కెపాసిటీ కలిగిన HMCA క్రేన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జల పర్యాటకాన్ని అభివృద్ధి పరిచే విధంగా 77 కోట్ల రూపాయలతో క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధికి యాజమాన్యం చర్యలు తీసుకుంది. దీంతోపాటు పోర్టులో ఉత్పన్నమయ్యే కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఇప్పుడు మేము మా యొక్క పోర్ట్ 126 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. దాన్ని మేము 141 మిలియన్ టన్స్ కెపాసిటీ పెంచుతున్నాం. దీనికి కావాల్సిన మెకనైజేషన్ అంటే మేము కన్వేయర్ బెల్ట్స్ పెడుతున్నాం. దీన్ని ప్రైవేట్ ఆపరేటర్స్కి మా దగ్గర 3 బర్తులు ఉన్నాయి. ఆ 3 బర్తులను 450 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఆపరేటర్స్ దాన్ని మెకనైజేషన్ చేస్తారు. దానికి కన్వేయర్ బెల్ట్ సిస్టమ్, తర్వాత మషిన్స్ ద్వారా దాన్ని బొగ్గును కానీ ఐరన్ ఓర్ను కానీ దాన్ని గుప్పలుగా పెట్టడానికి ఉపయోగిస్తారు. అదే కాకుండా మేము కన్వేయర్ సిస్టమ్ కూడా చేసి, ఇప్పుడు మాకు ఎక్కడైతే 50 ఎకరాలు ల్యాండ్ ఉంది, అక్కడికి ఇప్పుడు ట్రక్స్లో వెళ్ళాలంటే 13-14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దానికి కన్వేయర్ సిస్టమ్ పెడితే ఆ దూరం 5 కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఆ విధంగా కూడా మేము తయారు చేస్తున్నాం. ఇదే కాకుండా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కూడా మేము వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్, టార్పాలిన్స్తో కవర్ చేయటం, అదే కాకుండా 100,000 చెట్లు ఈ సంవత్సరం మేము నాటుతున్నాం. అదే కాకుండా ట్రక్ టైర్ వాషింగ్ ఫెసిలిటీ అనే ఒక మెషిన్ ఉంది మాకు. ఏదైనా ట్రక్ మనకి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ వాషింగ్ ఫెసిలిటీ ద్వారా వాష్ చేసిన తర్వాతే ట్రక్ బయటకు వెళ్తుంది. సో ఈ విధంగా మనం మెకనైజేషన్ ద్వారా ఎఫిషియన్సీ పెంచి, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరుగుతుంది, అన్ని పోర్టుల నుంచి కాంపిటీషన్, ఆ కాంపిటీషన్ మనం తట్టుకోవాలి అంటే మన యొక్క సామర్థ్యం పెంచాలి, మన ఎఫిషియన్సీ పెంచాలి, తర్వాత ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్ కావాల్సిన సదుపాయాలు ఇస్తూ ఉండాలి. దాని అంతర్గ మేము ఒక ప్లాన్ తయారు చేసి ఈ సంవత్సరం కూడా క్రితం సంవత్సరం చేసిన రికార్డు కన్నా ఇంకా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం పోర్టు ఏర్పడిన తర్వాత ఈరోజు విశాఖపట్నం నగరం అభివృద్ధి అయింది. విశాఖపట్నం నగరం పారిశ్రామిక నగరంగా ఉండడానికి కారణం విశాఖపట్నం పోర్టు. ఎందుకంటే ఈరోజు సీప్ ట్రాన్స్పోర్ట్, ఈరోజు వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేదే అన్నిటికంటే సీప్ ట్రాన్స్పోర్టు. కాబట్టి అలా సీప్ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి దానికి అనుబంధంగా ఈరోజు HPCL కానీ, డాక్యార్డ్ కానీ, ఇటు HPCL కానీ, లేకపోతే షిప్యార్డ్ కానీ, లేకపోతే అటు స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ రావడానికి కారణం, లేదా చిన్న చిన్న ఆటో నగరాలు రావడానికి కారణం ఈరోజు సీప్ ట్రాన్స్పోర్ట్ వల్ల. అటువంటి సీప్ ట్రాన్స్పోర్ట్ ఈరోజు విశాఖపట్నం నగరం ఒకటే కాదు, ముంబై నగరం కానీ అటు కలకత్తా నగరం కానీ ఈరోజు నగరాలన్నీ ఏదైతే ఉన్నాయో ఈ నగరాలన్నీ అభివృద్ధి అవ్వడానికి కీలకమైంది పోర్ట్లు. అటువంటి పోర్ట్లు ఈరోజు విశాఖపట్నంలో ఉండడం సంతోషిస్తాం. అదే సందర్భంలో దాని అభివృద్ధి సంబంధించి చూసేటప్పుడు ఒకప్పుడు మొదటి స్థానానికి ఉంది, తర్వాత 2వ స్థానానికి, ఈరోజు 4వ స్థానానికి కార్గో హ్యాండ్లింగ్ చేస్తూ ఉంది.
ఈరోజు నాలుగో స్థానం నుంచి ఒకటో స్థానానికి తీసుకొస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో వచ్చిన చైర్మన్లు అందరూ చెప్తా ఉన్నారు. ఆ రకంగా చేస్తే తప్పనిసరిగా ఎందుకంటే విశాఖపట్నం నగరానికి ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇతర ఫ్యాక్టరీలు కానీ ఆగ్జిలరీ పరిశ్రమలు అన్నీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ రకంగా చేయడానికి ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఉన్న బెర్తలు ఏవైతే ఉన్నాయో ఆ బెర్తలు అన్నట్లు ఈరోజు పోర్టు దగ్గర రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. ఈరోజు మొత్తంగా 700 ఎకరాలు అటువంటి భూమి ఉంది, అలాగే రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రిజర్వ్ ఫండ్స్తో ఈరోజు ఆ బెర్తలు అన్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే తప్పనిసరిగా అభివృద్ధి అవుద్ది. ఇక్కడ నేను వచ్చి 35 సంవత్సరాలు అయ్యింది. ఈ ఏరియా విశాఖకి మెయిన్ పోర్ట్ అన్నమాట. ఇది వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ నుంచే స్టోరేజింగ్ కూడా మొదలైంది. ఈ పోర్ట్ నుంచి ఇక్కడ భీమిల నుంచి చూసుకుంటే మొత్తం అంతా పోర్టుకి సంబంధించిందే. ఇవంతా స్టోరేజింగ్ ప్లేస్లేపు ఉంటాయి. పోర్ట్ కూడా డెవలప్ అయ్యింది 35 సంవత్సరాలకి. ఇక్కడ నుంచి ఖనిజాలు, ఈ బొగ్గులు, బొగ్గు, ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఏ టు జెడ్ అన్నమాట. ఎక్స్పోర్ట్ కూడా అయ్యింది షిప్పులంట. చూశారుగా విశాఖ నౌకాశ్రయం 87 ఏళ్ల ప్రస్థానం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.